అభివృద్ధి కుంటుపడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో అభివృద్ధిని గాలికి వదిలేశారని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలను వ్యతిరేకిస్తూ స్థానిక హౌసింగ్ బోర్డు కూడలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని, దీంతో ప్రయాణికులు వాహనదారులు ప్రమాదాలకు లోనవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలు గడ్డం సింధు మాట్లాడుతూ సంక్షేమం పేరుతో మౌలిక సదుపాయాలను విస్మరించడం సరికాదని అన్నారు. ఇవాళ ఫేస్బుక్ లో చూస్తూ ఉంటే జంగారెడ్డిగూడ రోడ్లో ఒక పెద్ద పొలంలో వేసుకొస్తున్న లారీ అంటే అక్కడ స్పాట్ లో తెరబడిన పరిస్థితి ఫేస్బుక్ లో హల్చల్ చేస్తూ ఉంది. అంతేకాదు, ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గంలో భీమవరం బైపాస్ రోడ్లో గోతులు పడిపోయి రాత్రి ఒక కారు మొత్తం అందులోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ ఇక్కడ చూస్తే హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి రోడ్డు చూస్తే ఇది సుమారు కొన్ని వేల మంది డైలీ పాదచారులు వెళ్లే కార్యక్రమం. మరి ఇటువంటి రోడ్డు సింపుల్ గా సుమారు 2-3 లక్షల రూపాయలతో వర్క్ అయిపోయే పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ శాఖ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ మరి ఏం సోచన చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. ఎందుకంటే మరి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరాల కాలం అవుతున్నా మరి స్థానిక శాసనసభ్యులు మరి అభివృద్ధి మీద ఎందుకు దృష్టి పెట్టలేదని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మేము ఎంతో గొప్పగా సంక్షేమం చేశాను అంటా అన్నారు. మరి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కట్టే పన్నుల ద్వారా మీరు చేసే సంక్షేమమేనా? మరి ఇక్కడ ఈ రోడ్ల అభివృద్ధి జరగదని మేము అడుగుతా ఉన్నాను. ఇవాళ 1.5 సంవత్సరాల కాలంలో ప్రజలు చాలా యావగింపుగా తయారైన పరిస్థితి, అనేక సంస్థలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చేసే కార్యక్రమాల పట్ల భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మరి రోడ్ల నిర్మాణం వెంటనే జరగాలని అధ్యక్షులు సోమ వీర్రాజు గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. వెంటనే కనుక మీరు ఈ కార్యక్రమాన్ని, మీరు ఈ రోడ్డు నిర్మాణాలని మీరు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజా మద్దతుతో ఈ ధర్నాలు ప్రతి సెంటర్ లో కూడా నిర్వహించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేయబోతా ఉంది.